ప్రభాస్ కల్కి భారతీయుడు కమల్ హాసన్ ఈ సినిమాలు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్నాయి 12,000 లెవెల్లో కూడా. సో ఆల్రెడీ మీరు ఆల్రెడీ సీనియర్ ఆర్టిస్టు, చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి, మీరు ఏ ధైర్యంతో అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్గా ఉండి ఇండస్ట్రీ కష్టాలు నష్టాలు బాధలని మీకు తెలుసు, ఏ ధైర్యంతో ఈ డేట్ని ఎంచుకున్నారు, ఎందుకు వారికి పోటీకి వెళ్తున్నారా లేకపోతే ఏంటి వాళ్ళ దగ్గర నిలబడగలరా మీరు? అంటే వాళ్ళకి పోటీకి వెళ్ళేంత మూర్ఖులం కదండి. మాకు ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ మేము చేస్తామని తీసుకున్నారో విశ్వనాథ్ గారు, వాళ్ళు ఏమన్నారంటే భారతీయుడు కాకుండా వేరే సినిమా ఏది రిలీజ్ లేదండి, మనకు త్రూఅవుట్ రెండు రాష్ట్రాల్లో ఎక్స్ట్రాడినరీ థియేటర్స్ దొరుకుతున్నాయి, మామూలుగా పెద్ద సినిమా లేకపోతే చిన్న సినిమాలు 7-8 వచ్చేస్తున్నాయి, అందులో కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇప్పుడు భారతీయుడు ఒక్కటే వస్తుంది, దాంతోపాటు మన సినిమా కూడా వస్తే కొంచెం ప్రామినెంట్గా ఉంటుంది, మనకి రన్ కూడా దొరుకుతుందండి అన్నారు. నేను కూడా ఏమన్నానంటే భారతీయుడు సూపర్ హిట్ ఆ టికెట్లు దొరకకపోతే మన థియేటర్కి వస్తారు వేసేయండి అని చెప్పి. ప్రొడ్యూసర్ గారు